అందరికి నమస్కారం అండి. ప్రస్తుతం మనం భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుకు బస్సులో ప్రయాణిస్తున్నాం. భీమవరం బస్ స్టేషన్ నుండి బస్సు బయలుదేరుతుంది. భీమవరం బస్ స్టేషన్ని మనం చూస్తున్నాం. దాదాపు 20 ప్లాట్ఫార్మ్లు ఉన్నటువంటి బస్ స్టాండ్ అండి. అమలాపురం ఎక్స్ప్రెస్ని కూడా మనం చూస్తున్నాం. ఇక భీమవరం నుండి రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో మన ప్రయాణాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మరి పల్లెవెలుగు బస్సు కావడం వల్ల చాలా చోట్ల ఆగడం జరుగుతుంది, అలాగే కాస్త నెమ్మదిగా కూడా వెళ్ళడం జరుగుతుంది. భీమవరం బస్ స్టేషన్కి మనం వీడ్కోలు చెప్తున్నాం. పల్లెవెలుగు బస్సు కావడం వల్ల మరి ఆగి ఆగి వెళుతుందండి. కొంచెం నెమ్మదిగా కూడా వెళ్ళడం జరుగుతుంది. భీమవరం బస్ స్టాండ్కి నుంచి మనం బయటకు వచ్చాం. హోటల్ మౌర్య అండి, టిఫిన్స్ బాగుంటాయి కదా, ఎక్కడైనా వస్తే చేయండి. ఇక్కడ స్వీట్స్ కూడా బాగుంటారు, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా. అటువైపు వెళ్తే విజయవాడ తాడేపల్లి కూడా వస్తాయండి. రైల్వే ట్రాక్ ఉంటుంది ఇక్కడ, మార్కెట్ అంతా కూడా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. భీమవరం కొంచెం ఇరుగ్గా ఉంటుందండి, బైపాస్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. టికెట్ తీసుకునేసరికి వీడియో ఆన్ చేసేసరికి శృంగవృక్షం వచ్చిందండి. భీమవరం పాలకొల్లు మధ్యలో ఉన్నటువంటి శృంగవృక్షం రైల్వే స్టేషన్ అది. భీమవరం నర్సాపురం మధ్య ఉన్నటువంటి రైల్వే స్టేషన్. డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, అయిపోయింది, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఎలక్ట్రిక్ లోకమోటివ్స్ తిరుగుతున్నాయి. నర్సాపురం టు విజయవాడ మొత్తం కూడా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ రెండు అయిపోయాయి. ఈ శృంగవృక్షం అండి, శృంగవృక్షం దాటిన తర్వాత నందమూరి గర్వు అనే ఒక గ్రామం వస్తుంది. ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర చిన్న ఊరు చిన్నదైనప్పటికీ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఆ టెంపుల్ చూపిస్తాను మీకు. ఊరి పేరు నందమూరి గర్వు. శృంగవృక్షం దాటాం మనం, తర్వాత వచ్చే ఊరి పేరు నందమూరి గర్వు. ఇదేనండి ఆ టెంపుల్. ఇక్కడ ఉత్సవం జరుగుతుంది, ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ స్థలంలోనే అనేక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్, షాప్స్ కూడా పెడతారు. ఇది వీరవాసరం అండి, భీమవరం పాలకొల్లు మధ్యలో ఉన్నటువంటి వీరవాసరం. రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుగు బస్సులు ఇక్కడి నుంచి విడిపోతాయి. వీరవాసరం అండి, ఊరు చిన్నది, మండలం భీమవరం. వీరవాసరం నుంచి రావులపాలెం మధ్య అక్కడ కూడా రైల్వే స్టేషన్లు ఉండవు. ఒకటి రావులపాలెం వరకు కూడా ట్రైన్ ఎక్కేవాళ్ళు, అటు తిరుపతి, హైదరాబాద్, షిరిడి వెళ్ళే రైళ్ళు ఎక్కేవాళ్ళు, అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళందరూ కూడా వీరవాసరం మీదుగా భీమవరం వచ్చి ఎక్కుతారు. ఇది వీరవాసరంలో, ఇది వీరవాసరం అండి మనం చూస్తున్నాం. వీరవాసరం గ్రామానికి మనం వచ్చాము. భీమవరం నుండి రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. ఇది వీరవాసరం మండలం అండి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇందులో ఇది రైల్వే గేట్. భీమవరం వెళ్ళే రూట్ అది. వెనక్కి వెళ్తే నర్సాపురం, ఇంకంతటితో లాస్ట్ నర్సాపురం టెర్మినస్. డబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ వల్ల అంతకుముందు ఒక ట్రాక్ ఉండదు, ఇప్పుడు 3 ట్రాక్లు రావడం జరిగింది.
రైల్వే స్టేషన్లో కూడా రెండు ప్లాట్ఫారాలు వస్తున్నాయి. చూడండి ఇల్లు ఎంత బాగుంది. భీమవరం నుంచి రాజమండ్రి అంటే ప్రయాణం అంతా కూడా పచ్చటి చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పచ్చటి పొలాలు, చిన్న చిన్న ఊర్లు అంతా చాలా సందడిగా ఉంటుందండి. చూడండి పచ్చటి పొలాలు. ఈ ఊరి పేరు వచ్చి వీరవాసరం తర్వాత వచ్చే ఊరు పంజాబ్ భీమవరం. ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఇక్కడ పంజాబ్ భీమవరం. మొత్తం జర్నీ అంతా ఇలాగే ఉంటుందండి, పచ్చటి పొలాల మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది, మధ్యలో ఊర్లు అంతా సందడిగా ఉంటుంది. వీరవాసరం తర్వాత వచ్చే ఊరు నవడూరు, నవడూరు జంక్షన్ అంటారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళు అన్నీ కూడా నవడూరు వస్తారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణా స్టోర్లు, చిన్న చిన్న బట్టల కొట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా బాగా అమ్ముతారు నవడూరులో, సినిమా హాల్స్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చే ఊరు నవడూరు అండి. రోడ్డు పక్కనే చేపల చెరువులు, రొయ్యల చెరువులు గుండా మనం చూస్తూ ప్రయాణిస్తున్నాం. భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళి పల్లెవెలుగు బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. మరి వీరవాసరం దాటాం, ప్రస్తుతం మనం వీరవాసరం రావులపాలెం మధ్య ప్రయాణిస్తున్నాం. ఈ ఊరి పేరు వచ్చి నవడూరు అండి, నవడూరు జంక్షన్ అంటారు. ఇక్కడ కొంచెం సెంటర్, ఇది అన్నీ దొరుకుతాయి. కాలువలు తగులుతాయండి భీమవరం రావులపాలెం మధ్య, పక్కనే కాలువ పక్కన నుంచి వెళ్తాయి. పాలకొల నుంచి రావులపాలెం వెళ్ళినా పక్కనే కాలువ పక్కన నుంచే ఉంటుంది. నవడూరు నుంచి బయలుదేరాము, నవడూరు తర్వాత వచ్చే ఊరికి పొలమూరు దాటి పొలమూరు దగ్గర ఉంటుంది. పొలమూరు ఐడియా లేదు, ఊర్లోనే ఐడియా ఉన్నాయి కానీ మా మధ్య మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న పల్లెటూరు అయితే కరెక్ట్గా ఐడియా లేదు. దేవాలయం దగ్గర దాగిందండి బస్సు. బస్సులో ఇంకా మన గోదావరిలో ఉంటే ఇంకా సందడే వేరు. బస్సులు ఎప్పుడు ఫుల్గా వెళ్తాను ఇటు పక్క, ట్రైన్ రూట్ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అంటే ఇటు భీమవరం రాజమండ్రి మధ్య ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అంటే ప్రతి పావు గంటకు ఒక పల్లె వెలుగు బస్సు ఎప్పుడు వస్తూనే ఉంటుంది రూట్లో. అన్నీ కూడా భీమవరం పాలకొల్లు బస్సులే, నర్సాపురం ఉంటుంది, నిడదవోలు, అన్ని బస్సులు ఇటే వెళ్తాయండి. ఇది బ్రాహ్మణ్ చెరువు దగ్గర, ఇక్కడ నుంచి మనకి అత్తిలి వెళ్ళే రైల్వే స్టేషన్ కూడా తగులుతుంది. తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు ఇక్కడ క్రాస్ అవుతుంది. ఊరి పేరు వచ్చి వెల్లగలవారిపాలెం. మళ్ళా మన ప్రయాణాన్ని ప్రారంభించాం. చూడండి అసలు వర్షాకాలం, నల్లటి మొబ్బులు, పచ్చటి పొలాలు, అది కూడా ముదురు ఆకుపచ్చ పచ్చటి పొలాలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, పొలాల గట్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువుల మధ్య అరటి తోటలు అన్నీ ఉంటాయి. వాటి మధ్య నుంచి వెళ్తుంది ప్రయాణం. ముఖ్యమైన కోనసీమ అండి ఇది, డెల్టా, కోనసీమ డెల్టా, గోదావరి డెల్టా. అన్నీ సస్యశ్యామల ప్రాంతం, మూడు పంటలు ఉండే ప్రాంతం.
ఆక్వా పరిశ్రమ ఉన్నటువంటి ప్రాంతం. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కూరగాయల తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, నిమ్మ తోటలు, ఉసిరి తోటలు, తోటలు, పొలాలు, చెరువులు అన్నీ కనబడతాయి. చెట్టి పొలాల గుండా ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం. భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. రోడ్డు పక్కనే ఉంటాయండి పొలాలు, అంతా ఒకటే లెవెల్, పొలం అంతా ఒకటే లెవెల్లో ఉంటాము. ఊరు వచ్చిందండి మార్టేరండి. మార్టేర్ వచ్చి జంక్షన్ అండి. వీరవాసరం నుండి రావులపాలెం వెళ్ళే బస్సులు, పాలకోలు నుండి రావులపాలెం వెళ్ళే బస్సులు రెండు కూడా మార్టేర్లో కలుస్తాయండి. భీమవరం నుండి మరి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్లు పాలకొల్లు వెళ్ళి మార్టేర్ వస్తాయండి. పల్లెవెలుగు బస్సులు మాత్రం వీరవాసరం నుండి బ్రాహ్మణ చెరువు మీదుగా మార్టేర్ వస్తాయి. మార్టేర్ జంక్షన్ అండి. ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయండి, బ్యాంక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయండి. కోనసీమలో ఒక టౌన్ అండి ఇది. కాలం ఉంటుందండి, మార్టేరు పెనుగొండ కలిసే ఉంటాయండి. మార్టేరు గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి జాతర జరుగుతున్నప్పుడు, అంటే ఈ నెల తీసిన వీడియో కాదండి ఇది, అంతకుముందు తీసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ అడుగుతున్నారని మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. దాదాపు మే చివరిలో, ఏప్రిల్ కానీ మేలో కానీ తీసిన వీడియో ఇది. అప్పుడు జాతర జరుగుతుందండి మార్టేర్లో. ఆ జాతర తాలూకు ఫ్లెక్సీలు అన్నీ మనం చూస్తున్నాం. మార్టేర్ గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ వారి జాతర అప్పుడు జరుగుతుంది. మార్టేరు పెనుగొండ మధ్య కాలం ఉంటుందండి. పాలకోలు నుంచి కాలం అలాగే వస్తుంది, బస్సు పక్కనే వస్తుంది, రోడ్డు పక్కనే వస్తూ ఉంటుంది. సినీ అభిమానుల ఫ్లెక్సీలు కూడా మనం చూస్తున్నాం. పెనుగొండలో కాలేజ్ అండి అది, మార్టేర్ పెనుగొండ మధ్య కాలేజ్ ఉంటుంది, పెద్ద కాలేజ్ అండి అది. కాలేజీకి వెళ్ళే విద్యార్థుల కోసం కాలం మీద వంతెన కూడా ఉంటుంది. ఆదిత్య డిగ్రీ కాలేజ్ బస్సులు కూడా ఇక్కడే ఉన్నాయి, రోడ్డు పక్కన పార్కింగ్ చేశారు. సర్దార్ కాటన్ గారి విగ్రహాలు, లాకులు, కాలువలు, కాలువ కట్టి ఇటు చెట్లు, కాలువ మీద చిన్న చిన్న వంతెనలు, కాలువ పక్కనే రోడ్డు, రోడ్డు మీద బస్సు ప్రయాణం పల్లెవెలుగులో. రోడ్డు ఎప్పుడు రష్గా ఉంటుందండి, రోడ్డు చిన్నదండి, వెహికల్స్ ఎక్కువైపోయి. తర్వాత వచ్చేవారు పెనుగొండ అండి. మార్టేరు పెనుగొండ చిన్న చిన్న టౌన్స్ అండి, రెండు పక్క పక్కనే ఉంటాయి. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం. భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. వీరవాసరం, భీమవరం తర్వాత వీరవాసరం, అలాగే మార్టేరు దాటి మనం పెనుగొండ వైపు వెళ్తున్నాం. తర్వాత వచ్చే ఊరి పేరు పెనుగొండ. రోడ్డు పక్కనే కాలువ అండి, కాలువ పక్కనే చిన్న చిన్న దేవాలయాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అరటి చెట్లు, చెట్టు పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇదండి మన కోనసీమ. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారండి, కొత్త రోడ్డు వేస్తున్నారు, ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటువైపు వెళ్తే తణుకండి.
పెనుగొండ బస్ స్టాండ్కి వెళ్తున్నామండి మనం. పెనుగొండ బస్ స్టాండ్ రోడ్డుకి కొంచెం లోపలకు ఉంటుంది. పెనుగొండలో కూడా కమర్షియల్ టౌన్ అండి, అన్ని దొరుకుతాయి. ఎక్కువ బైక్లు అమ్ముతారు, బైక్ షోరూమ్స్ అన్నీ ఉంటాయి, బ్యాంక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, కిరాణా బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది పెనుగొండ బస్ స్టాండ్ అండి. పెనుగొండ బస్ స్టాండ్ చుట్టూ బస్ తిరిగి వెళ్తుందండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ పెనుగొండ మనకి స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం మనం భీమవరం నుండి రాజమండ్రి వెళ్ళి పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ పెనుగొండకి రావడం జరిగింది. పెనుగొండ నుంచి మళ్ళీ మనం బయలుదేరుతున్నాం. ఇప్పుడే వర్షాకాలం మొదలవడం వల్ల ఇంకా చలివేంద్రాలు కొనసాగుతున్నాయి. పెనుగొండ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. రిజర్వేషన్ కౌంటర్ ఉంది ఇందులో. పెనుగొండకి వెట్కోలు పలుకుతూ రావులపాలెం వైపు మనం వెళ్తున్నాం. ఇరుకండి ఊర్లు, ఎన్ని ఊర్లు ఇరికే. జాతరలు జరగడం వల్ల ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఎదురొచ్చిన వాళ్ళని వేసుకుంటూ పోవాలి. రోడా యూత్ వారు పెట్టిన ఫ్లెక్సీ అందరినీ మరి ఆకట్టుకోవడం మనం చూస్తున్నాం. రోడా సంఘం వారి భారీ ఫ్లెక్సీలు మనం చూస్తున్నాం. పెనుగొండ సిద్ధాంతం మధ్యలో ఉన్నామండి ప్రస్తుతం మనం. వడలి అనుకుంటా ఊరి పేరు. ఇక్కడ చిన్న చిన్న ఊర్లు ఎక్కువ ఉంటాయండి. ఏదైనా ఫ్లెక్సీ చూస్తే కానీ మనం చెప్పలేం. జ్యూస్ షాప్ అండి. వడలండి, ఊరి పేరు వడలి. ఇది పెనుగొండ సిద్ధాంతం మధ్యలో ఉందండి. దీని తర్వాత వచ్చే పెద్ద ఊరు వచ్చి సిద్ధాంతం. పవర్ స్టార్ గారి ఫ్లెక్సీ కూడా భారీ ఎత్తున ఉంటాయండి ఇక్కడ. అలాగే వంగవేటి మోహన్ రంగారావు గారు ఫ్లెక్సీలు కూడా ఎక్కువ పెడతారు. బైక్ అతని మీదకి వచ్చేసారండి, బస్సు మీదకి డ్రైవర్ గారు. మీకు తెలుసు కదండి గోదావరిలో సందడం అలాగే ఉంటుంది. అలాగే మనం గోదావరిలో గోదావరిలో ఇక్కడ ఉన్న ఇల్లు ఇంకెక్కడ ఉండవు చూడమ్మా. రామన్నపాలెం అండి ఊరి పేరు, చిన్న ఊరు. పెనుగొండ, పెనుగొండలో ఉన్నటువంటి ఊరు సిద్ధాంతం రోడ్డు. రామన్నపాలెం అండి ఊరి పేరు. చూడండి బిల్డింగ్లు వెనకాల అరటి తోటలు ఇవ్వండి. పొలాలండి, ఊరు అయిపోయిన వెంటనే పొలాలు ప్రారంభమే. పెట్రోల్ బంక్ అండి, అరటి తోటలండి. వడలు అయిపోయిందండి, సిద్ధాంతం అనుకుంటా. అప్పుడే రోడ్ వేసారట కొత్త రోడ్డు, అందుకని గతుకులు లేవండి. బండి సాఫీకి వెళ్తుంది. వర్షాకాలం వస్తే ఎలా ఉంటుందో చెప్పలేమండి. అసలు నల్లమట్టి కాబట్టి వెంటనే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. పూల వ్యాపారం, పళ్ళ వ్యాపారం ఎక్కువ అండి. ఆకు కూరగాయలు, ధాన్యం, ఎందుకంటే బ్యాంకులు ఎక్కువ ఉంటాయండి. కొబ్బరికాయ వ్యాపారం ఉంది.
తర్వాత వచ్చేవారు సిద్ధాంతం అండి. సిద్ధాంతం నుంచి హైవే మొదలవుతుంది. సిద్ధాంతంలోకి రోడ్డు ఎలాగ ఉంటుంది, చిన్న రోడ్డు అండి. కొబ్బరి చెట్లు, పొలాలు అలాగే ఉంటుందండి. గోదావరి జిల్లాలో అంటే గిరికాయలు చెప్తామండి, కొబ్బరి తోటలు, అరటి తోటలు, తాటి తోటలు, చెరువులు, పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చెప్తామంటే ఇంకా అలాగే ఉంటారండి. గోదావరి జిల్లా కోనసీమ అండి. తర్వాత వచ్చేవారు సిద్ధాంతం అండి. సిద్ధాంతం దాటితే ఇంకా రావులపాలెం అండి. ఇంకా రావులపాలెం అంటే కోనసీమ జిల్లా అండి. జిల్లా పేరు కూడా మార్చేశారు. అంతకుముందు తూర్పుగోదావరి, ఇప్పుడు కోనసీమ జిల్లా అండి. సిద్ధాంతం హైవే వస్తుందండి కొంతసేపట్లో. ఇక్కడ రోడ్ దాటుతున్నారు. దగ్గర కూరగాయలు కొట్టు ఎక్కువ ఉంటాయి. చికెన్ తినట్లేదు మనం, చాలండి చాలా చికెన్ అంటే వద్దా. హైవే పక్కన పోలీస్ కంట్రోల్ రూమ్ ఉండదు. సిద్ధాంతం దొంగరావు పాలెం అండి. గురి పేరు సిద్ధాంతం అంటారు. దొంగరావు పాలెం అటు వెళ్తే తణుకు, తణుకు ఇంకా వెళ్తే కాడపల్లి కూడా హైవే. రావులపాలెం అమలాపురం నుంచి విజయవాడ వెళ్ళే ప్రతి రాత్రులు అటు వెళ్ళిపోతాం. వయా తణుకు, తాడపల్లి కూడా మీద విజయవాడ, ఏలూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు అటువైపు వెళ్తే అన్నీ వస్తాయి. మేము ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి రావులపాలెం వస్తుంది. సిద్ధాంతం దగ్గర ఇప్పుడు గోదావరి ఉంటుందండి. ధోలేశ్వరం తర్వాత రెండు పాయలు పెట్టండి గోదావరి. ఒక సిద్ధాంతం, ఒక రావులపాలెం అండి. పొలాలు, కొబ్బరి చెట్టు, రావులపాలెం, రావులపాలెం మళ్ళీ ఇంకా బ్రిడ్జ్ వస్తుంది. మరి కొద్దిసేపట్లో మనం పశ్చిమ గోదావరి జిల్లాకి కొలుబలికి కోనసీమ జిల్లాలో అడుగు పెడుతున్నామండి. ప్రస్తుతం మనం భీమవరం నుండి రాజమండ్రి వెళ్ళి పల్లెవెలకి బస్సులో ప్రయాణిస్తున్నాం. సిద్ధాంతం దగ్గర ఉన్నటువంటి గోదావరి అమ్మని మనం దాటుతున్నామండి. అంటే బ్రిడ్జ్ ఉంటుందండి, హైవే బ్రిడ్జి. వెళ్ళేరిన ఒకవైపు, వచ్చేరిన ఒకవైపు, ఒకప్పుడు హైవే అండి. విజయవాడ రాజమండ్రి హైవే అండి ఒకప్పుడు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే అయిపోయి కాబట్టి ఇంక ఎక్స్పాన్షన్ చేయట్లేదు. సిద్ధాంతం కట్టండి, హాల్వా సిద్ధాంతం కట్టండి. గోదావరి వచ్చేసింది. ఇదంతా గోదావరి అనేది నీళ్ళు లేవండి. వర్షాకాలం మాత్రం మొత్తం మునిగిపోతుంది. సిద్ధాంతం కట్టండి, గోదావరి సారవంతమైన నేలండి. గోదావరి తక్కువ ఉన్నప్పుడు పంటలు పండుతారు. గోదావరి ఎత్తనంతా మునిగిపోతుంది పడవ. ఇదంతా గోదావరి. కోనసీమలో అడుగు పెడుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా తీసుకొని కలుపుతూ కోనసీమ జిల్లాలో అడుగు రావులపాలెంతో పోలిస్తే సిద్ధాంతం బ్రిడ్జ్ కొంచెం చిన్నదండి. బాగా చిన్నదండి గోదావరి పట్టిందండి. గోదావరి రావులపాలెం పెట్టండి. సిద్ధాంతం తర్వాత ఇంకా ఊర్లో ఉన్నది. సిద్ధాంతం రావులపాలెం మధ్యలో
ఇక్కడ దాకా స్లోగా వెళ్తాను బస్సు, హైవే ఎక్కిన తర్వాత మాత్రం ఫాస్ట్ వెళ్తాను. టోల్ గేట్ అండి, టోల్ గేట్ నేషనల్ హైవే అథారిటీ ఎమర్జెన్సీ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. రెండు గోదావరుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అండి, ఇది డెల్టా అండి, అర్థమైన డెల్టా అండి. మూడు కంట్రీలు ఉండే ప్రాంతం అండి. ఊరి పేరు ఈతకోట అండి, ఈతకోట. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. నేను చూస్తున్నాను కోనసీమ అండి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కువంటాను. అమలాపురం కూడా ఎస్సీ కాన్స్టిట్యువెన్సీ ఉంది, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీ ఉంది అమలాపురం ఎల్పీసీకి. అలాగే రాజోలు గన్నవరం అన్నీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ అండి సీట్లు ఉంది. ఎమ్మెల్యే ఎస్సీలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అండి గారు. అలాగే బాలయ్య గారు అండి, తన పేరు చెప్పకుండా కోనసీమ జిల్లా అంతా రెండు మంత్రులు ఎక్కువ కారణం ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన అనేక మంత్రులను తీసుకొచ్చాం. వంతెన రాదనుకున్న ప్రదేశంలో వంతెన పెట్టాను, జ్ఞానానికి ఎదురులు అంటున్నాను. అందుకని అది బిఎంసీ బాలయ్యకి జ్ఞానానికి ఎదురులు అంటున్నాను. బస్సులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. రావులపాలెం టౌన్ అండి, రావులపాలెం టౌన్లో ఒక వచ్చింది పెద్దదండ. కోనసీమలో కమలాపురం తర్వాత పెద్ద జంక్షన్ రావులపాలెం అండి. ఇక్కడ రెవెన్యూ డివిజన్, కమలాపురం రెవెన్యూ డివిజన్, పచ్చతోట రెవెన్యూ డివిజన్, అలాగే రావులపాలెం రెవెన్యూ డివిజన్. రావులపాలెం బస్ స్టాండ్లోకి మనం వెళ్తున్నాం. బస్ స్టాండ్ కొంచెం చిన్నదైనా బస్సులు ఎక్కువ ఉంది. కమలాపురంకు రాజమండ్రి బస్సులు, కమలాపురంకు విజయవాడ బస్సులు, భీమవరం, పాలకొండ, నర్సాపురం, రావులపాలెం, విశాఖపట్నం బస్సులు అన్నీ ఇక్కడికి వెళ్తాయండి. కమలాపురం విజయవాడ బస్సులు, భీమవరం, విశాఖపట్నం బస్సులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఇది రావులపాలెం బస్ స్టాండ్ అండి. అది ప్రయాణాన్ని మనం ఇప్పటికే ముగిస్తున్నామండి. మరొక వీడియోలో మళ్ళీ కలుపు. ఇంతవరకు సెలవు అండి, అందరికీ నమస్కారం. రావులపాలెం బస్ స్టాండ్ అండి, ఇప్పుడు తొందరగా ఉంటుంది. మళ్ళీ కలుపుతామండి మరొక వీడియో. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు.